నేర్చుకున్నాండి. ఏమంటావు? ఎవరి చిన్నది అందరమైకి ఉన్నది, అటు చూడక అహస్వరుషు తోటలోకి వెళుచున్నది, అటు చూడక అహస్వరుషు కూటలోకి వెళుచున్నది, చిన్నది. ఓకే మా వాళ్ళకి ఓకే. అంటే నేను ఈ పాట పాడేటప్పుడు పింకీ అని చిన్నది అని పాడానండి. అరే అంతేలే, పింకీ అని చిన్నది కూడా ఇంకా చాలా నేర్చుకున్నా, చాలా హ్యాపీ ఉందంటే నాకు. ఇంకా రేపు ఒక్కరోజు లాస్ట్ ఏం నేర్చుకున్నావో ఎల్లుండి చెప్పాలి. ఇప్పుడు కొంచెం సాక్ష్యం చెప్పావు కదా, మిగిలిన సాక్ష్యం కూడా చెప్పు. అవ్వని మాట్లాడమని చెప్తానండి. అవ్వా నల్లబాబుని చూసి బిత్తురమ్మా. బా మరి ఏం చేయాలి, అనుకున్నారనుకుంటున్నాను. ఆయననేమో ఆకాకెళ్ళి వచ్చిండు, ఈయననేమో మీ ఆ పేరుకెళ్ళి వచ్చిండు అమ్మా. ఎంత తేడా, ఇద్దరు సేవ చేస్తున్నారు. వెరీ గుడ్ చెప్పావా అమ్మా. అయితే నాకు ఈరోజు నేను సీనియర్ క్లాస్ లో కూర్చున్నామ్మా, నాకు చాలా మాట్లాడిండమ్మా దేవుడు. అవ్వా మాడతావా, ఊరికే గుల్గకు ఎండలున్నాయని వర్షం పడుతుందని గుల్గకు దీర్ఘ శాంతం ఉండు జరా, శాంతంగా ఉండవ్వా అని చెప్పి చెప్పిండమ్మా దేవుడు మాట్లాడిండు. చూసావా మా పిల్లలందరికి దీర్ఘ శాంతం ఉంది. పోన్లే నువ్వు ఇప్పుడన్నా నేర్చుకున్నావు, మా పిల్లలకి బాగా వచ్చేసింది కదా. అవునమ్మా, నేను అప్పుడప్పుడు నా మల్మల్లు మన్మరాలు మాటినకపోతే అలా దూర నాకేమైనా చీర కొడుక అన్నప్పుడు తీయకపోతే అలా మీద గునిగేదాన్ని సనిగేదాన్ని దేవుడైతే నాతో మంచిగా మాట్లాడిండు, దీర్ఘశాంతంగా ఉండాలనమ్మా. అమ్మా అట్లనే ఇంకో మాట కూడా మాట్లాడిండు అమ్మా, పొద్దున్న లేవగానే మనం అవి పనులు చేస్తాం కదా, ఫస్ట్ దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలని చెప్పి మాట్లాడిండి అమ్మా. వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, అప్పుడే లేచిపోవాలి బయటికి. అవునమ్మా, ప్రభుకి తగినట్టు ఉండాలి, దేవునిలా ఉండాలని చెప్పి జర మాట్లాడిండి అమ్మా. నా గురించి ప్రార్థన చేయమని చెప్పమ్మా పిల్లలకి. చేస్తారు వాళ్ళు. ఇంకా నూరేళ్ళు ఆ విషయం ఉండేటట్టు ప్రార్థిద్దామా అవ్వకి. చేస్తారంటలే అమ్మా. టైనీ ఏం మాట్లాడటం లేదు టైనీ. నేను హెన్రీని తెచ్చావా? వెరీ గుడ్. అంటే హెన్రీని నెక్కిస్తున్నాడు అంటే. ఎందుకు? పొట్టి అని. పొట్టి అంటే నేను పొడవ అవుతాలే, పొడవు అను. ఓకే జంబు ఏం కాదు పో, నేను ఇట్టే ఉంటాను, ఐఎమ్ స్మార్ట్ అని చెప్పు. ఓకే అంటే సరేనా? నాకు ఎస్తేర్ సాంగ్ నచ్చిందండి. చూడు సూపర్ పాడుతున్నారు, మీరు కూడా పాడాలి చూడు. మీ పిల్లలు పాడారంటే నీకు టైం ఇస్తున్నారు, నువ్వు పాడినలే. ఏదో టైం చిన్న పాప ఎంత ఆశతో వచ్చింది. చూడు దులిపేస్తున్నారు మా పిల్లలు. ఎస్తేరు ఎస్తేరు ఎస్తేరు. మరి ఎన్ని రోజులు ఉంది మాతమ్మా? ఇంకా లెసన్స్ ఎన్ని రోజులు? రేపు ఒక్క దినమే అమ్మా, ఒక్కటే 9-10 చెప్పేస్తాము. కాబట్టి ఎల్లుండి ఏముంటది? ఓన్లీ డిస్ప్లే ఉంటుంది, సాక్ష్యం ఉంటది అమ్మా. మా పిల్లలందరి సాక్ష్యం అయిన తర్వాత నీ సాక్ష్యం. ఓకేనా బ్రదర్? అంతే లాస్ట్. అంతే మా పిల్లలకి ఫస్ట్ ప్రిఫరెన్స్. టీచర్స్ కిరీటాలు నీకు కూడా పెడతాంలే, పెడదామా బ్రదర్? పెడదాంలేండి, పెడతాం. నీకు ఒక్కదానికే, అందరు కాదు. వెనక చూసిన ముస్లిం వాళ్ళు అందరు వచ్చి మళ్ళీ నా మాకు పెట్టుని అంటారు. ముందే మాట్లాడుకున్న సార్తోని నాకు ఒక్కదానికి కిరీటం ఉంటది, మీకు అందరికి పరలోకంలో ఉంటది అమ్మా. ముస్లిం వాళ్ళు అందరూ వినాలి. సరే సరే మాట అలాగే మారుతావా, నీకు ఇస్తాంలే. బాయ్ చెప్పేస్తావా? బాయ్ చెప్పే టైం అయిపోయింది. రేపు మా టీచర్ గిఫ్ట్ ఇస్తా అని చెప్పిందండి గ్రూప్ లో. సార్ బుక్ రూమ్ లో చాలా ఉన్నాయి,
వాళ్ళు ఏది ఇచ్చినా తీసుకోవాలి, అది చిన్నదైనా పెద్దదైనా గిఫ్ట్ ఇస్ గిఫ్ట్. ఓకే, కాబట్టి టీచర్స్ ఇస్తారు, బుక్ రూమ్ లో ఉన్నాయి, మీరేం వరి ఒకళ్ళే, మస్తు గిఫ్ట్లు వస్తాయి. రేపు అందరు రండి, ఇంకా ఫ్రెండ్స్ కూడా పిలుచుకురండి. ఓకేనా? ఓకే ఆంటీ. ఓకే పింకీ, బాయ్ చెప్పేసే బాయ్.